ఐపీఎల్లో ముంబై మరో ఫ్లాప్ షో చేసింది. ఇప్పటికే ప్లేఆఫ్ రేస్ నుంచి అవుట్ అయిన రోహిత్ సేనా కోల్కతా చేతిలో చిత్తుగా ఓడింది. ముంబైకి ఈ సీజన్లో ఓటములు కొత్త కాకపోయినా ఓడిన తీరు మాత్రం దారుణంగా ఉంది. టార్గెట్ను రీచ్ అయ్యేందుకు బ్యాట్స్మెన్స్ కనీస పోరాటం కూడా చేయలేదు. దీంతో 52 రన్స్ తేడాతో ఓడింది ముంబై ఇండియన్స్. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ 165 పరుగులు చేసింది. ఓపెనర్లు వెంకటేష్ అయ్యర్ 43 రన్స్, అజింక్య రహానే 25 రన్స్తో కిక్ స్టార్ట్ ఇచ్చారు. తర్వాత నితీష్ రాణా 43 రన్స్ చేశాడు. అయితే ముంబై బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఓ రేంజ్లో బౌల్ చేశాడు. బుమ్రా దాటికి మిడిల్ ఆర్డర్లో రింకు సింగ్ మినహా మరెవరూ నిలవలేకపోయారు. 6 బ్యాటర్లు సింగిల్ డిజిట్కే అవుట్ అయ్యారు. ఈ సీజన్లో తొలిసారిగా బుమ్రా అపోజిషన్ టీమ్ను భయపెట్టాడు. 4 ఓవర్లలో 10 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. టార్గెట్ చేసింగ్లో ముంబై ఇండియన్స్ షట్టర్ ఫ్లాప్ అయింది. 113 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ తప్ప టాప్ టు బాటమ్ బ్యాటర్లు ఫెయిల్ అయ్యారు. ఇషాన్ 43 బంతుల్లో 5 ఫోర్లు 6 సిక్సర్తో 51 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాట్స్మెన్ కనీసం అతనికి అండగా నిలవలేకపోయారు. రోహిత్ శర్మ 2 రన్స్, తిలక్ వర్మ 6 పరుగులు, రమణ్దీప్ సింగ్ 12, డేవిడ్ 13, పొలాడ్ 15, డేనియల్ శామ్స్ 1 పరుగు. ఇలా బ్యాట్స్మెన్స్ అంతా ఫెయిల్ అయ్యారు. కోల్కతా ఫేస్ బౌలింగ్ దాటికి ముంబై నిలవలేకపోయింది. ప్యాట్ కమిన్స్, ఆండ్రీ రసెల్, టీమ్ సౌతీ నిప్పుల్ లాంటి బంతులను సంధించారు. కమిన్స్ 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఆండ్రీ రసెల్స్ 2, టీమ్ సౌతీ, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 1 వికెట్ తీశారు. ఈ సీజన్లో వరుసగా ఓడుతున్న ముంబై తీరు మారడం లేదు. తొలి ఓవర్లోనే అవుట్ కావడం రోహిత్ శర్మకు అలవాటైనట్లుంది. ఈ మ్యాచ్లోనూ ఫస్ట్ ఓవర్ లాస్ట్ బాల్కు టీమ్ సౌతీకి చిక్కాడు. 32 పరుగుల దగ్గర 2 వికెట్ పడ్డ తర్వాత కంటిన్యూగా వికెట్లు కోల్పోయింది ముంబై ఇండియన్స్. టీమ్ స్కోర్ 100 పరుగులు ఉన్నప్పుడు ఇషాన్ కిషన్ అవుట్ అయ్యాడు. తర్వాత 13 పరుగుల తేడాతో చివరి 5 వికెట్లను కోల్పోయింది. మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ భారాన్ని మోసే సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్ ఆడకపోవడం దెబ్బతీసింది. చివరి 5 ఓవర్లలో కోల్కతా బౌలర్లు పోటీపడి మరీ వికెట్లు తీసుకున్నారు. దీంతో 52 పరుగుల తేడాతో ఓడిపోయిన ముంబై ఇండియన్స్ మరో చెత్త రికార్డు తన ఖాతాలో వేసుకుంది.